దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూదరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు మే నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. సింహరాశి వారికి రాజకీయ నాయకులకు మంచి అవకాశం ఉండట. ఇప్పుడు జరిగేవంటి ఎలక్షన్స్లో చాలా అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచే ఒక అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఏ ఫీల్డ్ ఏ ఒక్క పార్టీలోనూ ఉండనివ్వండి, ఏ పార్టీలోనూ ఉండనివ్వండి, ఆ పార్టీ వాళ్ళకి మంచి మెజార్టీతో గెలిచేవంటి అవకాశం కనపడుతుంది. భయపడే విషయం లేదు. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న ఒకటి, దాన విషయంలో కానీ పూజ విషయంలో కానీ ఇంట్రెస్ట్ పెట్టకపోవడం అని జరుగుతుంటుంది. ఇంట్రెస్ట్ పెట్టకపోవడం ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే కూడా దృష్టి అంతా కూడా రాజకీయం పైన ఉండటం, మరి వేరే వ్యాపారం పైన ఉండటం, ఇంకా వేరే దీనిపైన ఉండటం వల్ల జరుగుతుంది. అంటే ఈ రాశి ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ శాతము రియల్ ఎస్టేట్ రంగంలో, పాలిటిక్స్లో ఉండటం అనేది జరుగుతుంటుంది. అదే విధానంగా మనకు సినీ తారలు కావచ్చు, మరి ఇంకా ఇతర రంగంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ పరిస్థితి కనపడుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ సింహరాశులు ఉన్న వాళ్ళు ఏంటంటే రూలింగ్ చేయాలని బాగా ఇష్టపడతారు. ఏం చేయాలని? రూలింగ్ కమాండింగ్ చేయాలని బాగా ఇష్టపడతారు. మంచి వినలాంటి మనసు అండి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఒక్కడి ద్రోహం చేయాలన్నంటే ఆలోచన వాళ్ళకి రాదు. సింహరాశికి ఉన్నటువంటి గుణమే రజగుణమే అది. కా వాళ్ళను వినబడిపరిచే వాళ్ళు చాలామంది తిరుగుతుంటారు, అది వేరే విషయం అనుకోండి. పోతే ఇంకా బాగా గట్టిగా సింహరాశిలో ఉన్నటువంటి యువకులకు యువతలకు కూడా వివాహం పరంగా నిశ్చితార్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచిగా సంబంధాలు చూసుకోవచ్చు. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి చూసుకుంటే అప్పటికి కూడా పాడి పంట ఏదైతే ఉందో అది కూడా మంచి లాభదాయకంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం మారింది అనుకుంటుంది. ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకి మంచి ఒక గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి గట్టిగా మీరు ప్రయత్నం చేస్తుండండి. మీరు టీచర్స్ కోచ్ చేస్తున్న వాళ్ళు కూడా జెడ్పీసీలో మంచి, అంటే జిల్లా పరిషత్ స్కూల్స్లో కూడా మంచి టీచర్ జాబ్స్ పట్టడానికి మంచి సోర్స్ కనపడుతున్నాయి సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే వీరు రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి పిల్లల పైన కూడా రూలింగ్ చేసుకోవచ్చు. స్టడీ పరంగా అంటే టీచర్స్కి ఎందుకంటే ప్రతిసారి కూడా ఆర్డర్ వేయడమా ఇది ఉంటుంది, వాళ్ళని కంట్రోల్ పెట్టడం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో రాయల్టీ అలా ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఎటువంటి ఒక ఆలయం చేసుకోవాలి? అయితే ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వాళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా మీరు శ్రీరంగానికి వెళ్ళాలి. శ్రీరంగనాథుని దర్శించుకుంటే మే నెలలో వాళ్ళ ఒక రాశి ఒక ఫలితము జీవితంలో మహాద్భుతంగా తేజస్సుగా ఉంటే మనం సూర్యుడిని చూడగలుగుతామమ్మా, చూడలేం కదా. అటువంటి ఒక యోగం వీళ్ళకి పడుతుంది. అటువంటి ఒక మహాశక్తి ఒక పట్టబోతుంది. ఎలా పట్టబోతుందండి? ఒక శ్రీరంగం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీవి నాంజారమ్మను దర్శనం చేసుకొని అక్కడ విశేషమైనటువంటి కమలాలతో, ఆ విశేషమైనటువంటి వడపాయసంతో స్వామివారికి నివేదన పెట్టి స్వామికి ఆరాధన చేసి అక్కడ మంచి చక్కెర పొంగలు పెడతారమ్మ. బ్రహ్మాండంగా మీరు గుడి తిరిగి వచ్చారు. అక్కడ ఏంటంటే శ్రీరంగ పట్టణం అంటారు. గుడి లోపలనే పట్టణం ఉంటుంది. పట్టణంలో గుడి ఉండదు, గుడి లోపలే పట్టణం ఉంటుంది, సిటీ ఉంటుంది. అంతటి మహోత్కరమైన వంటి ప్రపంచ రికార్డ్ బ్రేక్ టెంపుల్ ఏంటంటే శ్రీరంగనాథుడు. ఈ సింహరాశి వాడు ఏంటంటే ప్రత్యేకంగా శ్రీరంగనాథుడిని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాంచారమ్మను దర్శనం చేసుకొని ఓ రాత్రి నిద్ర చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కావేరి నది పోతూ ఉంటుందమ్మ. ఆ కావేరిలో చక్కటి బ్రహ్మాండమైనటువంటి స్ఫటిక నీళ్ళలాగా ఉంటుంది. ఆ స్ఫటిక నీళ్ళలో నిలబడి అక్కడ స్నానం చేసి జపతపాలు చేసుకొని ప్రత్యేకంగా ఆ నీళ్ళ తీర్థాన్ని మీద స్వీకరించి ఆ తీర్థాన్ని కావేరిని ఇంటికి తీసుకొచ్చుకున్నారు అనుకోండి, మహాద్భుత ఫలితం లభిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే విధంగా ఆ శ్రీరంగరాజుని ఒక విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వామికి విశేషమైనటువంటి పొంగల్ నివేదన పెట్టి నైవేద్యం పెట్టేసి ఒక 5 మందికి ముత్తైదులు పసుపు కుంకుమ ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది.
అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మంచిదండి. పక్కనే ఉంటుంది శ్రీరంగం, పెద్దవి దూరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు పక్కలేన పక్కనే ఏదైనా శ్రీరంగనాథం టెంపుల్ ఉంటే విశేషం అని ఎప్పుడైనా కూడానమ్మ పెట్టుడు విగ్రహం కైనా పుట్టుడు విగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే విశేషమైన వంటి ఒక విగ్రహానికి మాత్రమే బలం బాగా ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా దక్షిణ భారతం ఉన్నటువంటి ఆలయాల గురించి, ఈ రాశి 12 ఆలయాలకు సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి, ఆ ఆలయాలకు వీళ్ళు ఖచ్చితంగా వెళ్తే వీళ్ళ జీవితాలు మారిపోతాయి. మహా అద్భుతమైనటువంటి ఒక కైంగర్యం వస్తుంది. కోట్లు పెట్టే అవసరం లేదు, లక్షలు పెట్టే అవసరం లేదు. వెళ్ళి ఆలయం వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి పరిహారం చేసుకొని హ్యాపీగా డీల్ అయిపోవచ్చు. ఎందుకంటే స్వామివారి ఒక ఆశీస్సులు ఉంటుంది, స్వామివారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ రంగంగా చేసుకోవచ్చు. అంటే డబ్బులు లేని వాళ్ళు, మన ఇంకా ప్రయాణం చేయలేని వాళ్ళు, ఎందుకంటే ఎవరు పెట్లకో మే నెలలో సెలవులే కాబట్టి చక్కగా ఒక రండి, చక్కగా వెళ్ళరండి, ఏం కాదు. చాలా చక్కగా తెలియజేశారండి సింహరాశి వారి గురించి, ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలో మనకి తెలియచేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.